150 కోట్ల రూపాయల డబ్బు తనకిస్తే తన పేరు మీద తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న అన్ని ఆస్తుల్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు రాసేస్తానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. ఇటీవల ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తనపై విపరీతమైన ఆక్రమాస్తులు సంపాదించారని లేనిపోని విమర్శలు చేశారని, అందుకు తన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే రాచమల్లు తనపై తన కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించడానికి నేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఉదయం 10 గంటలకు రావాల్సిన అధికారులు 12 గంటలు అవుతున్నా రాకపోవడంతో అసహనానికి లోనైన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొద్దిసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 2 మహమ్మద్ రఫీ విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నాడని, ప్రజల వద్ద లంచాలు తీసుకుంటున్నాడంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు 10 రోజుల్లో తాను చెప్పిన విధంగా 150 కోట్ల రూపాయల డబ్బు ఇస్తే తన కుటుంబ సభ్యులపై ఉన్న మొత్తం ఆస్తులు అన్నీ తెలుగుదేశం పార్టీ నేతలకు రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే అన్నారు. తాను వ్యాపారం చేసి నిజాయితీగా సంపాదించిన డబ్బుతోనే ప్రజలకు సేవ చేస్తున్నానే తప్ప ఏ అవినీతికి పాల్పడలేదని ఎమ్మెల్యే తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. మహమ్మద్ రఫీని కడప నుంచి వచ్చే ఇన్ఛార్జ్ మాత్రం చాలా నిర్లక్ష్యము, ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. 9 రావాల్సింటే 12 గంటలకు వస్తాడు, లంచాలు విపరీతంగా తీసుకుంటున్నాడు. కాబట్టి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన పై అధికారులు సస్పెండ్ చేయకపోతే ఇప్పుడు 10 నిమిషాలు చేసిన కార్యక్రమం 10 గంటలు చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఈ 4.5 సంవత్సర కాలంలో నేను అనేక రకాల అవినీతి కార్యక్రమాలు చేసి నా పార్టీ అధికారంలోకి రావడం వలన అనేక రకాల అవినీతి కార్యక్రమాలను చేసి 2500 కోట్ల రూపాయల ధనాన్ని నేను సంపాదించినానని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు స్థానికంగా 100 సార్లు విమర్శించడం జరిగింది. సంక్షేమ పథకాలకు సంబంధించి విమర్శించలేక, అభివృద్ధి విషయంలో నన్ను పల్లెత్తు మాట అనడానికి అవకాశం లేక, నా మానవతా హృదయంతో పేదవారికి నేను చేసే సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం నుంచి తట్టుకోలేక ఇక నన్ను బలహీనపరచడానికి వారు ఎన్నుకున్న ఏకైక మార్గం నేను అసాంఘిక కార్యకలాపాలు చేసి అవినీతి మార్గాల ద్వారా 1000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఖర్చు చేస్తున్నానని చెప్పి నా యొక్క వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నంలో భాగమే ఈ మాటలు. ఎన్నిసార్లు నేను వారికి సమాధానం ఇచ్చినా అయినా వాళ్ళు మారలేదు. ఈరోజు నిర్ణయం తీసుకున్నాం మేము, మా కుటుంబ సభ్యులం అందరం కూడా, నేను కానీ నా భార్య కానీ మా అన్నగారు కానీ మా వదిన కానీ మా అన్న పిల్లలు నా పిల్లలు నా తల్లి అందరం కలిసి సామూహికంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం. ప్రజల దగ్గర మన విశ్వసనీయత మన నిజాయితీని ఎప్పుడు నిలుపుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నాపై ఉంది. ఎందుకంటే ఈరోజు నాకు ఈ ప్రాధాన్యత, ఈ గౌరవం, ఈ గుర్తింపు, ఈ పదవి, ఈ అధికారం అన్నీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నాకు ఇచ్చిన ప్రసాదించినటువంటి వరం, వారు పెట్టిన భిక్ష. అందుకే ఆ ప్రజల సమక్షంలోనే పట్టణానికి నడిబొడ్డులో వీధిలో ప్రజల మధ్యలో ఆ ప్రజల సాక్షిగానే ప్రజలకే మాటిస్తూ ఉన్నా. నేను ఏ అవినీతి కార్యక్రమాలు చేయలేదు, ఏ 1000 కోట్ల రూపాయలు నేను సంపాదించలేదు అవినీతిగా. ధర్మ ప్రకారం వ్యాపారం చేసి సంపాదించిన అతి స్వల్పమైన డబ్బుతోనే నేను పేద ప్రజలకు సహాయపడతా ఉన్నా. ఇది ఆ ఈశ్వరుడు సాక్షిగా నిజం, జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా నిజం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే, వరదరాజు రెడ్డి గారు కానీ, ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మరొకరైనా ఎవరైనా సరే, 150 కోట్ల రూపాయలు మాత్రమే మాకు చెల్లిస్తే ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా సరే మాకు ఉండబడిన ఆస్తులను వారి పేర రిజిస్టర్ చేయించడానికి నేను నా భార్య నా కుటుంబ సభ్యులం సంసిద్ధము అని
ఈ పట్టణ ప్రజల నియోజకవర్గ ప్రజల సాక్షిగా ప్రజల మధ్యలో ఉండే వారికి మాట ఇస్తా ఉన్నా అంటే ప్రజల సాక్షిగా మీడియా ముందుకు వచ్చి నేను మాట చెప్పడం అంటే ఇంతకంటే స్టాంపు ఇంతకంటే బాండు ఇంతకంటే ప్రామిసరీ నోటు ఇంతకంటే భద్రత కలిగిన నోటు మరొకటి ఉండదు సాక్షిగానే చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులారా కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమే నాకు చెల్లిస్తే నాకు ఉండబడిన సర్వ ఆస్తులను మీ పేరు రిజిస్టర్ చేయించడానికి సబ్రిస్ట్